అప్పుడు మానవులని స్థితిని ప్రచురపరచును. ఆది ఎందును ఇప్పుడును ఎల్లప్పుడు ఉన్నట్లు యుగ యుగములకు కలుగును గాక. మార్గంలో తప్పి తిరిగితిమి. మా హృదయంలో ఆలోచనలు ఆశలను మిక్కిలి అనుసరించుతుంది. మీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమమేమీ లేదు. అయినను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానంలో ప్రకారము, ఓ ప్రభువా, పాప పీడితులమైన మమ్మును కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదలను ఒప్పుకొని వారిని ఖాయము, పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరి ఈ మిక్కిలి కనికరం గల తండ్రి, ఈ పరిశుద్ధ నామముకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి శుద్ధులతో జీవించలాగున ఆ నిమిత్తము దయచేయము. ఆమేన్. ఇరవై రెండో వచనం వరకు ఈ ఉండిన దేవుని వాక్యము చదవగా విందము. మొదటి పాఠముగా యెహోషువ గ్రంథము 24:14-22 గల దేవుని వాక్యము చదివి వినిపించబడును. యెహోషువ గ్రంథము 24:14 ప్రారంభం. కాబట్టి మీరు యెహోవయందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో నది అద్దరిని
మీ పితరులు సేవించిన దేవతలను సేవించేదరో? అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించేదరో? నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము అనెను. అందుకు ప్రజలు, యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తుల మగుదుముగాక, ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసినవాడు. యెహోవానే సేవించేదము, ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు. మీరాయనను సేవింపలేరు. మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయువాడైనను మనస్సు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మును క్షీణింప చేయునగా, జనులు అట్లు కాదు మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ, మీరు యెహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మును గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు, మేము సాక్షులమే అని. రెండవ పాఠముగా పత్రిక పాఠముగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 3:14 నుంచి 21 వరకు ఇవ్వబడిన దేవుని వాక్యము చదవగా విందాం. నేటి దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ గ్రంథం నుండి 2వ పాఠముగా అపోస్తుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 3:14-21 వరకు కలిగినటువంటి వాక్యంను చదవగా విందు. ఎఫెసీలకు రాసిన పత్రిక 3:14 ప్రారంభం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు సంపూర్ణ దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలననియు ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటి కంటెను ఊహించు వాటి కన్నిటి కంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమెన్. ఇది దేవుని. Oh,
మనమందరం నిలిచి ఉండగా పరిశుద్ధ సువార్త పాఠము చదివి వినిపించబడును. పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 3:31-35 ఇమిడిన దేవుని వాక్యము చదవగా విందము. మూడవ పాట భాగముగా సువార్త పాట భాగము పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 3:31-35 గల దేవుని వాక్యము చదివి వినిపించబడును. మార్కు సువార్త 3:31 ప్రారంభము. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలవనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండ్రి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరము వెతుకుతున్నారని ఆయనతో చెప్పగా, ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయచూసి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తం చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పాను. దేవుడి వాక్యమును ఆశీర్వదించునుగాక. చేసుకొచ్చునండి. తిరిగి మనం అందరం కలిసి 515వ కీర్తన భక్తి గీతాల్లో 201 ప్రభువుగా ప్రతిష్ఠింపరే గృహమున క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠింపరే అన్న కీర్తన పాడుకుందాం. ప్రభుగా ప్రతిష్ఠింపరే గృహమున క్రీస్తు ప్రభుగా ప్రతిష్ఠింపరే
తల వంచి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా గొప్ప దేవ, దయగలిగిన తండ్రి, నిమిత్తి లేని ప్రేమ చేత నీ బిడ్డదమ్ముగా ఈ ఆదివారమున సజీవ లెక్కలో చేర్చబడిన వారమై నిన్ను ఆరాధించగలుగుటకు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నీ మందిరములో కొద్ది నిమిషములు నీ లేఖనాలను మేము ధ్యానము చేయబోతుంటుండగా మాతో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. నీ దాసుని మరుగుపరచి మీ మాటలు బయలుపరచి ఈ ధ్యానము మా అందరికీ దీవెనకరముగా ఉండులాగున సహాయము చేయమని యేసుక్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబమా, ప్రభువు నామన మీకు అందరికీ మనకు సర్వందనములు శుభములు తెలియజేస్తుంటున్నాం. ఈ 2020 సంవత్సరానికి ఈ ఆదివారము చివరి ఆదివారం. నెక్స్ట్ ఆదివారానికల్లా మనము ఒక నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతుంటున్నాం. ఈ చివరి ఆదివారమున మనకి ఇవ్వబడినటువంటి ధ్యాన అంశము దేవుని వరమైన కుటుంబము, ఫ్యామిలీ యాజ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుని వరమైన కుటుంబము, ఈ యొక్క 2020 ఎన్నెన్నో కలలు కన్నాం కదా, ఎట్లా బాగుంటుందో ఎలా ఉండాలో అని, విజన్ 2020 అని ఎన్నెన్నో ఉన్నాయి, అన్నీ విన్నాం. కానీ మధ్యలో అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఈ కరోనాతో మొత్తం ప్రపంచమంతా కూడా లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది. కుటుంబాలు బయటికి అడుగుపెట్టేదానికే లేని స్థితిలోనికి వెళ్ళిపోయినాయి. ఎన్నో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ, కొందరు పస్తులుండినప్పటికీ ఇళ్లలోనే ఉండి తమ ప్రాణాలు కాపాడుకునేదానికి సకల ప్రయత్నములు చేస్తున్నారు. దేవుని కృప, దేవుని కనికరము, దేవుని వాత్సల్యత మన మీద ఎంతో ఉన్నతముగా ఉంది. కనుకనే సజీవులుగా మనం కుటుంబాలతో దేవుణ్ణి ఆరాధించగలుగుతుంటున్నాం. కాబట్టి దేవాది దేవునికి మరొకసారి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాం. మన దేవుడు కుటుంబాల దేవుడు. ఆయనకు కుటుంబం అంటే చాలా ఇష్టం. కుటుంబాల దేవునిగా తన్ను తాను గుర్తించుకోవాలని, గుర్తించబడాలని కోరుకునే దేవుడు. నేను పరలోకపు దేవుడను, ఈ భూమిని రాజ్య పరిపాలన చేసే దేవుడను అని అనిపించుకోవడంలో ఆయనకు ఆనందం లేదు. నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడిని అనిపించుకునే దాంట్లో చాలా ఆనందం ఉంది ఆయనకు. దేవునిగా ఉండి కూడా ఏదైనా వనముల నుంచి మనం గమనిస్తే రోజు వచ్చి మాట్లాడేవారు వాళ్ళతో. మానవ సంబంధములో, సహవాసములో, కుటుంబ జీవితములో, కుటుంబములో ఒకనిగా ఉండాలనేది ఆయన కోరుకుంటున్నాడు. చదవన సువార్త పాఠములో గమనిస్తే యేసు ప్రభు యొక్క తల్లి గారు సహోదరులు బయట ఉండి ఈయన లోపల దేవుని వాక్య పరిచర్యలో ఉన్నారు. సందేశం వచ్చింది, యేసు ప్రభువా, నీ తల్లి, నీ సహోదరులు బయట ఉన్నారు అంటే వెంటనే అమ్మ రండి దాన్ని రండి రండి అని ఎవరని చెప్తాం కదా. అమ్మ నిల్చుకున్నామంటే సరదాని బయటకు పోయి పిలుచుకొని వస్తా. యేసుస్వామి ఆ సమయంలో ఇచ్చిన సమాధానం గమనిస్తే
ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి? మీరే నా సహోదర సహోదరులు, మీరే నా తల్లి. అనగా తన తల్లికి, తన సహోదరులకు ఎలాంటి బాంధవ్యం యొక్క విలువ ఇచ్చినాడో ఆయన్ని విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డలు కూడా అదే రీతిగా ఇచ్చినారు. వీఆర్ ఈక్వల్ టు యాజ్ హిస్ ఓన్ బ్రదర్స్ అండ్ మదర్. ఎంత ఆధిక్యత అండి. ఆ మాట చదువుతూ ఉంటే ఎన్నికలేని మనం, దావీదు అంటాడు, నీవు నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు నేను ఏ పాటి వాడని. దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకొని మీరు నా సహోదర సహోదరీలు, మీరు పెద్దవారు, నా తల్లితో సమానం, మీరే నా తల్లి అనే మాట అన్నప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది. నేను కడపలో పనిచేస్తూ ఉన్నప్పుడు మా తల్లి గారు ప్రభునందు నిద్రించినారు. అమ్మ లేని లోటు అందరికీ చాలా బాధగా ఉంటుంది. ఓ రోజు అందరితో మాట్లాడి ఒక కాలిన గుడి ఉదయం అంత ఖాళీగా ఉంటే పోయి ఒక్కరిని పోయి ప్రేరే చేసుకొని బయటికి వస్తా అంటే ఒక పెద్ద ఆమె ఒక మూల కూర్చొని ప్రార్థన చేసుకుంటాను. నమస్తే బాబు. నమస్తే అమ్మ. అమ్మ పోయింది, నేను దిగులు పడద్దు బాబు, మేమందరం అమ్మల మాదిరి ఉన్నాము నీకు, నీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆ మాట ఎంత ఆదరణ ఇచ్చిందంటే, నాకు ఎంత బలమునిచ్చిందంటే, సో మేము ఎక్కడి పోతే ఆ సంఘములో ఉన్న పెద్దలు వారే, మీరే మాకు తల్లిదండ్రులు, మీరే అన్నదమ్ములు. ఈ మాట యేసు స్వామి ఈ మాట చదువుతున్నప్పుడు నాకు అది గుర్తొచ్చింది. అనే దేవుడు మనల్ని, మనం అనుకోవడంలో గొప్పతనం లేదు కానీ దేవుడు మీరే నా సహోదరులు, నా తల్లి అని అంటున్నారంటే ఈ కుటుంబ వ్యవస్థకు దేవుడిచ్చిన విలువ ఎంత గొప్పదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి విలువైన మన కుటుంబ జీవిత విధానమును మనం దేవునికి ఇష్టముగా ఉండేవారముగా ఉన్నామా అని జ్ఞాపకం చేసుకోవాలి. నా చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియునని చెప్పెను. ఒక క్లాస్ పెట్టినాడు. దేవుడు కోరుకున్న రీతిగా, దేవుడు ఆశించిన రీతిగా, ఆయన చిత్తానుసారముగా జీవించగలిగినప్పుడు మాత్రమే ఆయన కుటుంబ సభ్యులము. ఈ 2020 చివరి ఆదివారమున ఆలయంలో ఉన్న మనము, ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న కుటుంబాలు, ఆర్ వీ లివింగ్ యాజ్ హిస్ విల్? ఆయన చిత్తానుసారముగా మనం జీవిస్తుంటున్నామా? ఒక ప్రశ్న వేసుకునవలసిన వారమై ఉంటున్నాము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలో ఇశ్రాయేల గోత్రం వాళ్ళందరినీ షెకెములో పోగు చేసి ఒక సందేశాన్ని ఇస్తూ ఉంటున్నాడు. భావోద్రేకమైన సందేశం, తన యొక్క తీర్మానము. ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటే వెరీ లోడెడ్ వర్డ్స్ గుర్తు చేస్తుంటున్నాడు. ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకు తండ్రైన తెరహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకుని వచ్చి కనాను దేశమంతటా సంచరింపచేసి అతనికి నీ సంతానమును విస్తరింపచేసి అతనికి ఇస్సాకును ఇచ్చి, ఇస్సాకుకు నేను యాకోబు ఏషావుని ఇచ్చి తిని షేరు మన్యములను స్వాధీనపరుచుకున్నట్టు వాటిని ఏషావుకి ఇచ్చి తిని యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయి తర్వాత నేను మోషేను అహరోనులను పంపి
దాని మధ్యలో నేను చేసిన క్రియల వలన ఐగుప్తులను హతము చేసి మిమ్మల్ని వెలుపలికి రప్పించి తిని ఇవన్నీ జ్ఞాపకము చేస్తూ అమోరియులతో యుద్ధం చేసినప్పుడు నేను మీ పక్షంగా ఉంటిని, ఎరికో దగ్గరికి వచ్చినప్పుడు ఎరికో గోడలు కూల్చివేసిన, ఎరసము దాటించిన, యోర్ధానదిని దాటించిన, ఇవన్నీ కార్యములు చేసిన దేవుడు మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను, మీరు వాటిలో నివసించుచున్నారు, మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను ఒలివ తోటల పండ్లను తినుచున్నారు, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారే ఆ నిష్కపటముగాను సత్యముగాను సేవించచ్చు, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగత్రోసి యెహోవానే సేవించుడి. ఇవన్నీ గుర్తు చేస్తున్నాడు. గతములో ప్రభువు ఎలా వారి కుటుంబాలను వారి వంశములను ఎన్ని కష్టాల నుంచి ఎన్ని ఆశీర్వాదాలతో నడిపించినాడో అవన్నీ గుర్తు చేస్తూ ఉన్నారు. నది అవతల అన్య దేవతలతో మీరు జీవించినారు, నది ఇవతలకు వచ్చినారు, మీరు ప్రభు ఆశ్చర్యకాలాన్ని చూస్తున్నారు. వాట్ ఈజ్ యువర్ డెసిషన్? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరియుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో, నేడు మీరు కోరుకొనుడి మీరు ఎవరిని సేవింప కోరినను నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదము అని చెప్పాను. సేవించడములో అందరూ ఒకటిగా ఉన్నారు, కానీ చూసింగ్ ద గాడ్ ఈజ్ డిఫరెంట్. ఆరాధించడానికి అందరూ వచ్చినారు, కానీ ఆరాధికుడు ఎవరు అనేది ప్రాముఖ్యమైనది. అవసరాన్ని బట్టి ఇతరుల దేవతలను మీరు ఆరాధిస్తూ ఉన్నారా? నీకు ఏది అవసరమైతే అప్పుడు యేసు దగ్గరకు వచ్చి ఈయన్ని వేడుకుంటూ ఉన్నారా? బట్ చూస్ వన్ గాడ్. అన్య దేవతల జీవం గల దేవుడా, మీరు ఎవరు సేవిస్తారో నాకు సంబంధం లేదు, బట్ నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదాం. ఇది యెహోషువ తన కుటుంబముతో పలికిన మాట. ఇది నేను నా ఇంటి వారును, యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ వి విల్ సర్వ్ ద లార్డ్. దేవుణ్ణి సేవించే కుటుంబాలుగా ఈ ఆలయములో ఈ ఆరాధనలో మనం ఉంటున్నాం. నిజంగా మనం సేవిస్తూ ఉంటున్నామా? ఈ సంవత్సరాంతములో ఎంతోమంది కుటుంబ సభ్యులను కోల్పోయినారు, గుండెలు పగిలిన వేదన, ఆదరించలేని పరిస్థితులు ఎన్నో వచ్చినాయి. అయినప్పటికీ నా కృప నీకు తోడుగా ఉందని కాచి కాపాడిన దేవుడు, నువ్వు ఎంటర్ కాబోతున్నావు మరొక నూతన సంవత్సరంలోనికి, కాబట్టి ఎలా సిద్ధపడుతూ ఉంటున్నావు? యెహోషువ సిద్ధపడినాడు. మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, నేను నా కుటుంబం మాత్రము యెహోవానే సేవించదము. అప్పుడు అంటున్నారండి ప్రజలు, యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులమగుదుముగాక. వాట్ ఎ డెసిషన్! ఇన్ని చేసిన దేవుణ్ణి మేము విడిచిపెడితే, ఆయన సేవించకుండా వెళితే మేము నిజముగా శాపగ్రస్తులం అవుదుము కాక. అంటే జరగాలి మాకది. ఎంత గొప్ప తీర్మానం అండి!
అందుకనే దావీదు అంటాడు, నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఈ సంవత్సరాంతపు ఈ వారమున కుటుంబముగా బికాస్ ఈ దినము దేవుని వరమైన కుటుంబము కనుక ఇన్ని వరములతో నింపబడిన మనము కుటుంబముగా ఎలాంటి తీర్మానము తీసుకుంటున్నాము? ఉదయమున స్టీవెన్ పాల్ గారు మాట్లాడుతూ, ఒక్క కట్టె వెలుగుతూ ఉంటే పచ్చిగా ఉన్న మిగిలిన కట్టెలు కూడా పెడతా ఉంటే అవి కూడా వెలుగుతాయి అని చెప్పాడు. ఒక్క ఇంటిలో ఒక్కరు వెలిగించబడి ఉంటే ఆ వెలుగులో అన్ని కుటుంబంలో ఉన్న సభ్యులందరూ వెలిగించబడతారు. ఆ వెలిగించబడిన జ్యోతులుగా మనం ప్రకాశించాలనే దేవుని యొక్క కోరికే ఉన్నది. దేవుడు కోరుకున్నది అది, మీ ఇంటిలో ఒకనిగా ఉండాలని. ఇంతకుముందు మంచి ఒక వాగ్దానం ఉన్నింది, క్రీస్తు ప్రభు ఈ గృహమునకు అధిపతి. చెప్తారు ఇంకా ఏమన్నా? ప్రతి భోజనమునకు అదృశ్యమైన అతిథి, ప్రతి సంభాషణను ఆలకించును అని ఉన్నింది. అదృశ్యమైన అతిథి అని ఉన్నాడు, కానీ ఆయన కనబడని ఇంటి సభ్యుడు అతిథి కాదండి ప్రభు. మన ఇంటిలో ఒకనిగా మనతో ఉన్నవాడు, మన గృహమునకు అధిపతిగా ఉన్నాడు. నీ తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరవను. మారని దేవుడు, మరవని దేవుడు, మన కుటుంబాలకు కాపరిగా ఉన్న దేవుణ్ణి మనం ఎలా సేవిస్తుంటున్నామో ఈ ఉదయకాలమున మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపని వాడు, మీరు ఆయనను సేవింపలేరు. రోషము గల దేవుడు కదా. మన ఇంట్లో ఎవరినైనా ఒకరిని అంటే ఏం చేస్తామండి? వెంటనే పోయి గలట చేస్తాం. అది మనవంది తప్ప కాదా అనేది సెకండరీ, మా వాణ్ణి అంటావా నువ్వు అని పోయి అంటాం. ప్రభువు కూడా అంతే అండి, రోషం కలిగిన దేవుడు. తన ప్రజలను ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకునే దేవుడు కాదు, వారందరినీ సమూల నాశనము చేసి వారి కట్టని ఇండ్లలో, పంట పండించని పొలములో, వారు త్రొవ్వని బావిలలో వారు నీరు స్వీకరిస్తూ వారు హ్యాపీగా జీవించే కృప చూపించిన దేవునికి ఈ దినమున గుడిలోకి వచ్చి ఆరాధించగలుగుతున్నామంటే ఎంత కృప! అటువంటి దేవునికి మనం ఎలా సేవిస్తుంటున్నాము? ఈ ఆదివారమున కుటుంబముగా మనము తీసుకునవలసిన బాధ్యత ఉన్నది. చదవబడిన పత్రిక పాఠములో మనం గమనిస్తే ఎఫెసీయులు రాసిన పత్రికలో పౌలు గారు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నారు. పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, ఈ మాట ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం అంటే దానికి అర్థం ఉంది. పరలోకమునందును భూమి మీదను మనము ఈ లోక యాత్రికులము, పౌరలోక పౌరులము. మన స్థిరమైన నివాసం ఎక్కడుందంట? పరలోకములో ఉంది. సో వీఆర్ బిలాంగ్స్ టు హిస్ పీపుల్, అన్ ఎవర్లాస్టింగ్ పీపుల్. మన దేవునితో పాటు సదాకాలం ఉండవలసిన మన గృహాలు అవన్నీ పరలోకములో ఉన్నాయి. అక్కడ ఉన్నాయి భూలోకములో ఉన్న మన కుటుంబాలు.
ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలవబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని. ఇది మనం చేయవలసినదండి. దేవుని ఎదుట మోకాల్లోని నీ కుటుంబాన్ని గురించి నీవు కన్నీరు కార్చవలసిన సమయము. ఇంట్లో చనిపోతే కన్నీరు కార్చేది పెద్ద విషయం కాదు. నిన్ను బ్రతికి జీవింపచేసిన దేవునికి, ఇంత కాపాడిన దేవునికి నువ్వు ఎలా కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నావు? నువ్వు మోకాల్లోని నీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను ఫెయిత్ జర్నీ, మన జీవిత ప్రయాణం అనేది విశ్వాస ప్రయాణం. ఇది ప్రభు మీద నమ్మకం ఉంచి ముందుకు సాగవలసిన వారమే ఉంటున్నాం. ఎందుకంటే ఆయనే మనకు మార్గమై ఉన్నాడు, నడిపించేవాడు ఆయనే. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళేటప్పుడు మధ్యలో ఎర్ర సముద్రం వచ్చింది. మోషే భయపడిపోయినాడు. వెనకల ఫరో సైన్యము, ముందు ఎర్ర సముద్రము, ప్రజలంతా ఇంకా ఎక్కడా స్థలాలు లేవని ఇక్కడ తీసుకొచ్చినామయ్యా, మమ్మల్ని అందరినీ సముద్ర పాలు చేసేదానికా అని వారు ఎన్నో ఆవేశముతో ఆవేదనతో కూడిన మాటలు మాట్లాడారు. కానీ మోషేకు దేవుడు చెప్పాడు, నీ కర్ర చాపము సముద్రం వైపు, అది రెండు పాయలైపోయింది, పాటలు పాడుతూ వెళ్ళినారండి. మోషే, యెహోషువ, ఎర్ర సముద్రం అయిపోయింది, యోర్దాను దగ్గరికి వచ్చారు, మళ్ళీ నీళ్ళు వచ్చినాయి. ఎలా ప్రభువా? మోషే దేవుడా నాకు తోడై ఉండు. అదే మాట, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు నువ్వు తోడై ఉంటా అని చెప్పి ఆ యాజకులు పాదాలు, ఆ మందసము పాదాలు ఆ నీళ్ళు తగులుతానే అది రెండు పాయలు అయిపోయాయి. ఆశ్చర్యకరుడుగా అడుగడుగున నీ అవరోధాలన్నీ తొలగిస్తూ నీ మార్గను సరాములు చేస్తూ ఈ దినమున ఈ ఆదివారమున నీ యొక్క ఆలయములో నువ్వు ఆరాధించగలిగే ధన్యత ఇచ్చిన దేవునికి నువ్వు ఏమని కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నా? నీ విశ్వాసం యొక్క స్థితి ఎలాగుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మీరు దేవుని సంపూర్ణత యందు సంపూర్ణులగుటగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడుడి. మనం ఎలా ఉండవలసిన వారమేనంటే వేరు పారి స్థిరపరచబడిన వారమే ఉంటున్నాం. ఒక చెట్టు ఎంత స్ట్రాంగ్గా ఉంది అంటే పైకి ఒక 25 అడుగులు ఎత్తు చెట్టు ఎంత బలమైన గాలి వీచినా పడకుండా స్ట్రాంగ్గా ఉంది అంటే దాని కారణం ఏంటి? దాని వేరు లోపలికి వెళ్ళిపోయి అంత స్ట్రాంగ్గా పట్టుకొని ఉంది. మన జీవితాలు కూడా ప్రభువులో బలంగా ఉండాలి అంటే మన వేర్లు, ఆధ్యాత్మిక స్థితి, మన విశ్వాసము, మన ప్రార్థన, ఈ భక్తి జీవితము ఎంత లోతుగా ఉంటే అంత స్ట్రాంగ్గా మనం ఉండగలము. బండ మీద కట్టబడిన గృహము అది స్థిరముగా ఉంటుంది. క్రీస్తును బండ మీద కట్టబడిన గృహాలుగా మన కుటుంబాలు ఉండాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. వేరు పారి లోపలికి వెళ్ళాలి. ఇంకా నిన్ను వేరు సరిగలేదా? ఇశ్రాయేలు అనేక పర్యాయములు వాడు పడిపోయినారు. కారణం ఏంటంటే వారు ప్రభువులో స్ట్రాంగ్గా ఉండలేకపోయారు. మనం బలహీనులమే. నేను బలహీనున్నే, మీరు బలహీనులే. ఒకవేళ మీరు స్ట్రాంగ్గా ఉంటే దేవుని స్తోత్రం. బలహీనులను బలపరిచేవాడు ఆయనే, కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే.
బలమిచ్చే దేవుని చేతిలోనికి మళ్ళీ వెళదాం. ప్రభువా, నా కుటుంబాన్ని బలపరచు. ఈ సంవత్సరం నేను సరిగా ఉండలేకపోయినా అయ్యా, ఈ కరోనాతో బయటికి రాకూడదు, లాక్డౌన్ అంటానే స్ట్రిక్ట్గా ఆర్డర్స్ పాటించి నమ్మలా. నా సన్నిధానంలో ప్రార్థన చేసి స్థిరంగా ఉండండి అంటే దేవుడు ఆజ్ఞలు ఇచ్చినాడు, అది మాత్రం లే. ఆలోచన చేసుకోండి, మనం ఎంత ఈ టైంలో, ఒక భక్తుడు అంటాడు, ఈ కరోనా ఒక విధంగా ప్రజల హృదయాలను భయభ్రాంతులు చేసి ఎన్నో లక్షల మంది హృదయాలు గాయమైనప్పటికీ కూడా ఎన్నో కోట్ల మంది హృదయాలలో ఆధ్యాత్మిక మంటను పుట్టించింది. ఎన్నో కుటుంబాలు ప్రార్థనా బలిపీఠాలుగా మారిపోయాయి, తమ ఇండ్లే ఆలయాలుగా మలుచుకొని ప్రభువులో ఆనందించగలిగిన కుటుంబాలు ఎన్నో వచ్చాయి. అలాంటి గుంపులో నీ కుటుంబం ఉందా, నా కుటుంబం ఉందా, ఒక్కసారి ఉదయకాలమున జ్ఞాపకం చేసుకుందాం. దేవుడిచ్చిన అవకాశం. ప్రభు ఒక మాట చెప్పినాడు, ఒక తలాంతు చెప్తూ, కూలీ పనికి వచ్చినప్పుడు ఉదయం 9 గంటల వానికి ఒకటే ఇచ్చినాడు, 12 గంటల సమయంలో వచ్చిన వానికి ఒకటే కూలి ఇచ్చినాడు, 3 గంటలకు వచ్చిన వానికి ఒకటే కూలి ఇచ్చినాడు, 6 గంటలు ముగుస్తుంది అనగా 5 గంటలకు వచ్చినాడు, వానికి ఒకటే కూలి ఇచ్చినాడు. 9 గంటలు అడిగినాడు, అయ్యా ఉదయం నుంచి నేను నీ పని చేస్తే నాకు ఒకటే కూలి, తీరా ఒక గంటకు ముగిసిపోతుంది అనగా పని, అప్పుడు వచ్చిన వానికి అప్పుడు ఒకటే కూలినా, ఇదేంది న్యాయం అయ్యా, నువ్వు అడిగింది ఎంత, నీ కూలి నీకు ఇచ్చినాను, అయిపోయి, ఇది నా కృప, నా ప్రేమ, నేను అతని మీద ప్రేమించినాను అతన్ని, కనుకనే చివరి గడియలో వచ్చిన నేను అతన్ని చేర్చుకున్నాను, సమానంగా నీతో సమానంగా ఇచ్చినాను, అది నా ఇష్టం. ఉదయ కాలమున చివరి గడియలో ప్రభు దగ్గరికి వచ్చినా అందరితో పాటే సమానమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. చివరి వారములో మనం ఉన్నాము, ఈ సంవత్సరానికి చివరి గడియలలో ఉన్నాము. ఇప్పుడైనా మన కుటుంబాలు ప్రభు దగ్గరికి వస్తే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తా ప్రభువా, నేను ఇక వేరే జోలికి పోను ప్రభువా, నిన్నే ఆరాధిస్తాను ఆయన, నీ కొరకే జీవిస్తాను ప్రభువా, నేను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తా, నీ చిత్తానుసారముగా నా నీ పరిచర్యలో మేము వాడబడతాం ప్రభువా అని నీవు ఈ ఆదివారం ఈ ఆలయములో నువ్వు తిరిగి నీ కళ్ళు మూసుకొని నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు ఎంత సంతోషిస్తాడో. దేవుని దుఃఖపెట్టే వారముగా ఉన్నామా, సంతోషపెట్టే వారముగా ఉన్నామా, ఈ ఉదయ కాలమున జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతసేపు నిలవబెట్టి ఏడిపింతు రతని, ఎంతసేపు ఆయన నిలబెట్టి మనం ఏడిపిస్తామండి, ఆయన ఆనందపరచలేమా? ఈ సంవత్సరం అంతా ఒకవేళ నువ్వు ఏడిపించి ఉండవచ్చు, ఇప్పుడు గనక తిరిగి నువ్వు నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వగలిగితే ఆ ఏడుపు ఎక్కడో పోతుంది కదా. ఒకసారి ఒకతను ఫోన్ చేశాడు, పాస్టర్ గారు నా మెసేజ్ డెలివరీ అయ్యింది, ఆ సమయం వచ్చింది, క్రిటికల్ అంటున్నారు, ప్రార్థన చేయండి అని. గుళ్ళోకి వచ్చి ఓ నేర్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం, మేము ప్రార్థన చేస్తాం, 10 నిమిషాలు రిజల్ట్ వచ్చింది, తల్లి బిడ్డ క్షేమం, కుమారుడు ఇచ్చినాడు అంటేనే ఎంత హ్యాపీగా దేవునికి స్తుతులు చెల్లించినాడంటే ఈ కన్నీళ్ళన్నీ ఎక్కడ పోయినాయో, ఆనందము మరవలేని ఆనందం. ప్రభు కూడా అంతే, ఆయన నువ్వు ఏడిపించినవన్నీ ఒక్కసారి మర్చిపోయి నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఎంత సంతోషం. తప్పిపోయిన కుమారుడు అన్నీ తీసుకుపోయి పోగొట్టుకొని తిరిగి తండ్రి దగ్గరికి వస్తే తండ్రి ఏం చేసినాడండి, వాడు రాని ఇంటి దగ్గరికి, ఎందుకు వచ్చినావు మళ్ళీ నువ్వు, అంత అయిపోయి చేసుకొని ఆస్తి అంతా ఏం చేసినావు, ఎక్కడ చేసినావు, ఏం అన్నాడండి, అనలేదండి.
పరిగెత్తుకొని పోయి మెడ మీద ముద్దు పెట్టుకున్నాడండి. కౌగులించుకున్నా, విందు చేశాడు. అటువంటి కుటుంబాలను ప్రేమించే దేవుడు ఈ సంవత్సరాంతపు ఆదివారమున అదే కోరుతుంటున్నాడు. ఒకసారి కుటుంబాలకు మనం ఆలయంలో ఉంటే కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ప్రార్థన చేస్తాం, ప్రభా నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం, ఇక నుంచి నీ బిడ్డలుగా జీవిస్తామని ఒక్కసారి మనము తిరిగి ఒప్పుకునేదానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కళ్ళ వంచి ప్రార్థన చేస్తాం. 2 నిమిషాలు మౌనముగా మన మనం పరీక్షించుకుందాం. మన హృదయాలు దేవునికి అప్పగిస్తాం. మీరు మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నట్టుకు మేము ఏర్పాటి వారం ప్రభువా. నా సహోదరులు సహోదరీలు నా తల్లి అని విశ్వాసముంచిన బిడ్డలను చూపిస్తూ మీ బంధాన్ని బయలుపరిచిన దేవా మేము గుర్తు చేసుకుంటున్నాం. మా కుటుంబ అధికారివి నీవే, మా కుటుంబ పోషకుడవు నీవే, మా కుటుంబాలకు అధిపతివి నీవే, మా కుటుంబాలకు తండ్రివి నీవే మా ప్రభువా. తండ్రి తన కుమారుడల జాలిపడినట్లు దేవా మీరు మా ఎడల మీకు వ్యతిరేకముగా ఉన్నప్పటికీ, మిమ్మల్ని దుఃఖపెడుచున్నప్పటికీ జాలి కలిగిన దేవునిగా మా అపరాధములు క్షమిస్తూనే వచ్చి నీ ప్రేమను పంచుతూనే ఉన్నావు ప్రభువా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు. చాలు ప్రభువా, ఇంతవరకు నిన్ను కన్నీటి పెట్టించుంటే, నీ కంట కన్నీరు మా ప్రభువా తెప్పించి ఉంటే మమ్మల్ని క్షమించండి తండ్రి. ఇక నుంచి ఆనంద బాష్పాలు తెప్పించి బిడ్డలుగా ఉండులాగన మా కుటుంబాలను తిరిగి నీ హస్తాలలో తీసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆశీర్వదించే చేతులతో మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తుంటున్నాం. ఇశ్రాయేలు కాపరివి, మా కాపరివి నీవే, మా ప్రభుడవు నీవే, మా విభుడవు నీవే ప్రభువా. చాలు తండ్రి, ఈ సంవత్సరాంతపు వారమున సజీవులుగా మమ్మల్ని నిలిపి మా కుటుంబాలను మీరు కాచి కాపాడిన దేవా స్తుతులు చెల్లిస్తూ తిరిగి మీరిచ్చిన రక్షణను జ్ఞాపకము చేసుకొని రక్షణ ఆనందముతో మేము మరొక నూతన సంవత్సరంలోనికి వెళ్ళులాగున సహాయము దయచేయమని, మా కుటుంబాలను తిరిగి నీ రెక్కల చాటున కాపాడమని, మహోన్నతుని చాటను నివసించువాడు సర్వశక్తులు నీడలో విశ్రమించువాడని మా ప్రభువా, నీ నీడలో నీ కాపుదలలో మా కుటుంబాలను వర్ధిల్ల చేయమని, మీరు మాకిచ్చిన ఈ రక్షణ జీవితము కొరకే స్తుతులు చెల్లిస్తూ మా హృదయాలు మీకు అప్పగిస్తూ మిమ్మల్నే సేవిస్తామని మా ప్రభువా మరొకసారి ఒప్పుకుంటూ మా మనవులన్నీ మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. సంఘ ప్రకటనలో చేపడను ప్రజలాట్ ప్రభువైన యేసుక్రీస్తు నామమున సంఘం అంతటికి వందనాలు తెలియజేయుచున్నాను. సంఘ ప్రకటనలు. రాబోవు పరిశుద్ధ ఆరాధన 1/1/2021 ఉదయము 8:30 ప్రారంభమగును సంఘమంతయు సకాలమునకు రావాల్సిందిగా మనవి చేయుచున్నాను. యవనస్తుల కూడిక సాయంకాలము 3:30 నుండి 5 గంటల వరకు మన ఓల్డ్ చర్చినందు కలదు. యవనస్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. క్రిస్మస్ 2 ఆరాధనలో సహకరించిన పాల్గొనిన సంఘం అంతటికి పాస్టరేట్ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను.
అలాగే ఫాస్టరేట్ కమిటీ వారికి సంఘమద్దతి తరపున కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. చర్చి డెకరేషన్ విషయంలో పాల్గొనిన యవనస్తులకు, క్వైర్ టీం వారికి, వాలంటీర్స్ అందరికీ సంఘమద్దతి తరపున కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. గౌరవనీయులైన శ్రీ వైఎస్ ప్రకాశరెడ్డి గారి మునిమనవడు వైఎస్ తక్షిల్ రెడ్డి గారికి, మునిమనవరాలు వైఎస్ అక్షరారెడ్డి గారు మన చర్చికి దాదాపుగా 2.5 లక్షల VIP స్టీల్ బెంచెస్ కానుకగా ఇచ్చి ఉన్నారు. వారికిని, వారి కుటుంబానికి సంఘమంతటి తరపున దీవెనలు, కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. మన సంఘ సభ్యులు, ముఖ్యమంత్రి గారైన గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేయి సుపరిపాలన కొరకు, వారి కార్యక్రమాల కొరకు, మరియు మన ఎంపీ గారైన గౌరవనీయులైన శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు చేయు కార్యక్రమాల కొరకు మన అనుదిన ప్రార్థనలకు జ్ఞాపకం చేసుకోవలసిందిగా కోరుచున్నాను. సంఘము గమనించవలసిందిగా మనవి చేయుచున్నాను. రాబోబు గురువారము అనగా 31/12/2020 వాచ్ నైట్ సర్వీస్ అనగా నూతన సంవత్సరపు సిద్ధపాటు ఆరాధన రాత్రి 11 గంటల నుండి ప్రారంభమగును. వాగ్దానాలు ఇవ్వబడును. ప్రభు భోజన ఆరాధన క్రమము కలదు గనుక సంఘమంతయు సిద్ధపడి రావాల్సిందిగా మనవి చేయుచున్నాను. మరొకసారి సంఘమునకు విన్నవించుకుంటున్నాను. రాబోవు గురువారము అనగా 31/12/2020 వాచ్ నైట్ సర్వీస్ అనగా నూతన సంవత్సరపు సిద్ధపాటు ఆరాధన రాత్రి 11 గంటల నుండి ప్రారంభమగును. వాగ్దానాలు ఇవ్వబడును. ప్రభు భోజన ఆరాధన క్రమం కలదు గనుక సంఘమంతయు సిద్ధపడి రావాల్సిందిగా మనవి చేయుచున్నాను. గత ఆదివారపు కానుక వివరములు. గత ఆదివారము వచ్చిన కానుక 38,780 రూపాయలు. క్రిస్టమస్ ఆరాధనలో 2 ఆరాధనలు వచ్చిన కానుక 269,230 రూపాయలు. అలాగే మన చర్చి నందున్న కానుక బాక్స్ ఓపెన్ చేయడం జరిగినది. ఆ కానుక పెట్టెలో వచ్చిన కానుక 323,900 రూపాయలు. ఈ వారము దశభాగము ఆలయ అభివృద్ధికి ఇచ్చిన వారు శ్రీమతి కె లక్ష్మీదేవి వారి కుటుంబం 1,000 రూపాయలు, శ్రీమతి ఓ సువార్తమ్మ వారి కుటుంబము 1,000 రూపాయలు, డి శారద గారు కృతజ్ఞతగా 1,000 రూపాయలు, పేరు చెప్పవద్దని 9,000 రూపాయలు, పేరు చెప్పవద్దని 3,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. ఈ మొత్తం కానుక 15,000 రూపాయలు. వీరికి అందరికీ సంఘ మధ్య తరపున కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. ఇవి సంఘ ప్రకటనలు. థ్యాంక్ యూ. ప్రప్రథముగా పండుగలు చాలా పీస్ఫుల్గా సంతోషంగా జరుపుకున్నాను. అటు కృప దయచేసిన దేవునికి వందనాలు. రెండవదిగా పాస్టరేట్ కమిటీకి నా ప్రత్యేకమైన అభినందనలు. చాలా టెన్షన్లో ఉన్నాము. సారికి ఒకరు వచ్చేది పోలీసు వాళ్ళు వాళ్ళు వీళ్ళు సార్ ఇది ఎట్లా అది ఎట్లా 3 రోజుల నుంచి బల టెన్షన్ పడ్డాం. కానీ మీరు, మీకు చేతులు ఎత్తి మీకు అందరికీ నా నిండు వందనాలు. ఎందుకంటే అందరినీ ఇలా కూర్చోబెట్టలేకపోయినా, ఇంటి ఒక్క పాస్ మాత్రమే ఇచ్చినాం. కానీ మంచి మనసుతో మీరు ఏం మాట్లాడకుండా వచ్చినారు. కొందరు బయట ఉన్నారు. రెండవ సర్వీస్కు ఇంకా ఫుల్ నిండిపోయింది. 2 సర్వీసులను పెట్టి కూడా చాలా పాస్టరేట్ కమిటీ ఆ మంచి ఆలోచన ఇచ్చినారు. లేకుంటే చాలామంది ఇబ్బంది పడిందరు. కాబట్టి 2 సర్వీసులో మీరు మంచి మనసుతో మీరు ఆరాధనకు వచ్చి పాల్గొని ఆ ప్రోగ్రాం అంతా జయప్రదం చేసినారు. ఎప్పుడు కేకలు ఉండేటివి, ఈసారి ఏం లే, చాలా నెమ్మదిగా జరిగిపోయింది. కాబట్టి ఒక్కొక్కరికి నేను చేతులు ఎత్తి మీకు అందరికీ నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నా. ఇది ఆరాధన అంటే ఇట్లా ఉండాలి. ఎందుకంటే దేవుని మహిమపరిచేది కదా. కాబట్టి మీరందరు మహిమపరిచినారు. క్రిస్మస్ దీవెనలు మీకు మెండుగా ఉన్నాయి. చాలా సంతోషం. 31st నైట్ కూడా 11:00 సర్వీస్కు సిద్ధపడి రండి. తర్వాత ఉదయం మొదటి ఆరాధన ఇదే క్రిస్మస్ జనవరికి 1 ఆరాధన. కాబట్టి గమనించండి, 8:30 ఉంటుంది. ఇది గమనించవలసిందిగా మనం చేస్తుంటున్నాను. కనుక మీరందరూ ప్రోగ్రాములన్నీ జయప్రదం చేసినందుకు వందనాలు తెలియజేస్తుంటున్నాను.
మనమందరం లేచి నిలుచుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములు 573 భక్తి గీతాల 117 దాతృత్వమును కలిగి ఈ చిదమాన కీర్తన పాడుచుండగా మన కానుకలు దేవునికి సమర్పిస్తాం.
సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా గొప్ప దేవ దయగల మా తండ్రి, నా ప్రాణమ ఆయన చేసిన ఉపకారంలో దీన్ని మరొకమని సెలవిచ్చిన రీతిగా మీ కృపలను, మీ మేళ్లను, మీ కనికరములను, మీ గొప్ప కార్యములను జ్ఞాపకము చేసుకున్నాం ప్రభు. ఈ సంవత్సరం ప్రారంభ దినము నుంచి ఈ సంవత్సరాంతపు ఆదివారం వరకు మా కుటుంబాలను మీరు కాచి కాపాడిన విధానం కొరకే స్తుతులు చెల్లిస్తూ ఏమి ఇవ్వగలం మా ప్రభు. మీరిచ్చిన దాని నుండి మీకు ఇస్తూ ఉంటుండగా మా అర్పణలను స్వీకరించండి. మా జీవితాలు కూడా మీ పాదముల చెంత సమర్పిస్తుంటుండగా మమ్మలను అంగీకరించండి. నేను నా ఇంటి వారు యెహోవాని సేవించదమని, నిన్ను సేవించేస్తామని, నీ సేవలో కొనసాగుతామని మా ప్రభు కుటుంబాలుగా మేము చేసుకున్న మా తీర్మానాలను బలపరచి నీ దీవెనతో నడిపించమని, ఏర్పడలు నీ సేవ కొరకే వినియోగించుకోమని, దశంభాగం ఇచ్చిన వారిని జ్ఞాపకం చేసుకుని తిరిగి నూరంతలుగా ఆశీర్వదించమని నీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసుపేట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. మై స్పెషల్ థ్యాంక్స్ టు కోయర్ వారు మంచి పాట పాడినారు. ఇప్పుడు మరొక పాట, స్పెషల్ సాంగ్ ఒక పాట పాడతారు ఇజ్రాయెల్ గారు, విందాం. తర్వాత విజ్ఞాపన ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం.
మనమందరం కళ్ళు వంచి విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. పైనుండి వచ్చు సమాధానము కొరకును, మన ఆత్మ రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదాము. లోకమంతటి సమాధానము కొరకును, దేవుని యొక్క పరిశుద్ధ సంగముల క్షేమము కొరకును, వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదాము. మన అధ్యక్షులందరి కొరకును, ఇతర సంఘ సేవకులందరి కొరకును, ముఖ్యముగా మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ధర్మరాజు రసాలం మన మాడరేటరు, మరియు మన మన కమిషనర్ గారు ఉత్తమ హృదయముతోను నిర్మల మనస్సాక్షితోను తమ సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించుదాము. మన దేశ పరిపాలకుల కొరకును, అధికారుల వారందరి కొరకును, ముఖ్యముగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కొరకును, వారి కేబినెట్ కొరకును, వారి పరిపాలన కొరకును, గౌరవనీయులు వైఎస్ అవినాష్ రెడ్డి గారి కొరకును, మన ఎంపీ గారు వారి యొక్క పరిచర్య అంతటి కొరకును, వారి కుటుంబాల కొరకును ప్రభువును ప్రార్థించుదాము. వెల్లూరు సిఎంసీ హాస్పిటల్లో స్వస్థపరచుటకు అడ్మిట్ అయి ఉంటున్న మన ఫార్మర్ బిషప్ గారు, రైట్ రెవరెండ్ డాక్టర్ కేబి యేసువరప్రసాద్ తండ్రి గారి యొక్క సంపూర్ణ ఆరోగ్యము కొరకును, డి శారద తన బిడ్డ అనారోగ్యం ఉంటుండగా ఆ బిడ్డ ఆరోగ్యము కొరకును ప్రభువును ప్రార్థించుదాము. రోగుల కొరకును, బాధపడుచున్న వారి కొరకును, దుఃఖించిన వారి కొరకును, మరణించిన వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. పేదల కొరకును, ఆకలి బాధలు గల వారి కొరకును, తల్లిదండ్రులు లేని వారి కొరకును, వితంతువుల కొరకును, శ్రమలను అనుభవించుచున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని మనకు పిలిచిన వారి గుణాతిశయములను మనం ప్రచురపరచులాగా మన కొరకును క్రీస్తు నామమును ఒప్పుకొని వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ఈ లోకం తన సేవించి ఇప్పుడు విశ్రాంతి అందిన తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతలోనికి మనము ప్రవేశించులాగన ప్రభువును ప్రార్థించుదాము. ప్రార్థించుదాము సర్వశక్తి గల దేవా, సంఘం యొక్క శరీరమంతటిని ఆత్మచే ఏలి శుద్ధి చేయుచున్నావు కదా, నీ పరిశుద్ధ సంఘములోని నానా స్థితిలో ఉండు మనుషుల కొరకు మేము నేర్చి మా విన్నపములను ప్రార్థనలు అంగీకరించము. అందరి ప్రతి అవయము దాని ఉద్యోగములోని సేవలో నిదార్థముగాను భక్తిగాను నిన్ను సేవించినట్లు మా ప్రభుడు రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహించుము. ఆమేన్. పరలోకమందు నమా తండ్రి, నేను పరిశుద్ధ పరచుడు మా అందిన ఆహారం నేడు మాకు దయచు, మాడలా అపరాధం చేసిన వాళ్ళని మేము చేసిన ప్రకారం మా అపరాధం క్షమించు, మన శోధనలోనికి తేక దృష్టించి తప్పించు, ఈ రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే ఉన్నవి. ఆమేన్. మన ప్రభుని యేసు క్రీస్తు కృప, తొట్టిల్లకుండా కాపాడుచున్న మన రక్షకుడైన క్రీస్తు ప్రేమ, మనతో నడిపిస్తున్న పరిశుద్ధ ఆత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఇక్కడ చేయడం మనతోనూ మన కుటుంబాలతోనూ ఆయన మీ బిడ్డలందరితోనూ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. చివరిగా మనమందరం లేచి నిలుచుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో 610, భక్తి గీతాల పుస్తకములో 206 ప్రభువ మమ్మల్ని దీవించి అన్న కీర్తన పాడుకుని సెలవు తీసుకుందాం. Yeah.
అందరికీ వందనాలు. షాలోమ్.